ఒళ్ళంతా నొప్పులకు ఒకసారి ఇట్ వాజ్ ఓకే. మొత్తం మీరే చేశారా? డూప్ లేరా? డూప్ ఉన్నారండి. దేర్ ఇస్ ఎందుకంటే మాస్క్ ఉంది కదా కొంచెం. ఎస్ ఎస్ దేర్ ఇస్ డూప్ అండి. దేర్ ఇస్ అనదర్ స్టంట్ మ్యాన్ హూ డిడ్ ద ఫ్లిప్ కొన్ని ఒక 3 యాక్షన్స్ దాంట్లో డూప్ వేసిండు. ఓకే. బికాజ్ అది నాతో చేయడం కాలేదు నిజంగా. నేను అంటే చేయలేకపోయినా, వాస్తవం నేను చేయలేకపోయినా ఆ స్టంట్ మ్యాన్ క్లియర్గా ఆయననే రిగ్ చేసుకొని క్లియర్ చేసిండు. సో రియల్ సతీష్ గారి టీమ్ ఉండే ఆయన, ఆయన టీమ్ ఉండే మంచి దేర్ టాప్ నాచ్ టెక్నీషియన్స్ ఉన్నారు ఆయన దగ్గర, వాళ్ళు పనిచేసారు. సో ఇలా మాస్క్ మాస్క్ పెట్టుకుని చేసే రోల్స్ వస్తే కొంచెం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జనరల్లీ మాస్క్ వేసుకుంటే బ్రీతింగ్ రాదంటారు, స్పేస్ తక్కువ ఉంటుంది. అంటే డాన్స్ చేయడం చాలా కష్టమైంది యాక్చువల్లీ. దీంతో డాన్స్ చేయడం చాలా కష్టమైంది నాకు, ఎందుకంటే బ్రీత్ ఆడదు. ఏదైనా నేను 30 సెకండ్స్ కంటే ఎక్కువ 30 to 1 minute చేస్తే నాకు కళ్ళు తిరిగాయి అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడు మాస్క్ ఏమైతుండే అంటే మూతి కవర్ ఉండే, ఓకే, చిన్న హోల్స్ ఉండే దాని కింద. సో ఇక ఇప్పుడు డాన్స్ చేసినప్పుడు మనము కొంచెం హెవీ బ్రీత్ కోసము మనము అది నాకు లేదు. సో అది లేకపోయేసరికి నాకు కళ్ళు తిరిగి, సో నేను 1 minute తర్వాత మళ్ళీ అయిపోయేది. అండ్ యా దేర్ ఆర్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉండేది. మాస్క్ పెట్టుకొని కాసేపు ఎక్కువ కూర్చోవచ్చు పెట్టుకొని, నార్మల్ మాస్క్ పెట్టుకుంటేనే మనకి పైగా ఏంటంటే మీరు ఇప్పుడు మన అదేంటంటే 3 sides నుంచి కవర్ ఉంటుంది నాకు మాస్క్ మొత్తం ఇట్లా. సో ఆ జుట్టులో కలిసిపోయి జుట్టును దాని మీద కవర్ చేయడం. సో అదేంటంటే ఒకసారి పెడితే అది అంత ఈజీగా తీయడం, మళ్ళీ అదొక పని. సో ఇక ఊపిరి రాక ఆడకపోయేది. సో అండ్ ఆల్సో యువర్ షూటింగ్ ఇన్ సమ్మర్, మేలో షూట్ చేసినాం ఈ ఫిల్మ్ మేము. అది అసలు నైట్ షార్ట్స్ కూడా ఉన్నాయి. అంటే మేము కొన్ని డే కూడా చేసినాము. అంటే ఫార్చునేట్లీ ఓన్లీ షార్ట్ 1 or 2 days ఇన్ డే లైట్ లో. మిగతా అంతా నైట్ చేసినాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం రాలే. బట్ డెఫినెట్లీ ఆ హెవీ మేకప్, రోజంతా ఒంటి మీద గ్రీజ్. సో మై మేకప్ స్టాఫ్ దేర్ లైక్ దే డిడ్ లైక్ ఫ్యాంటాస్టిక్ వర్క్. అంటే శ్రవణ్ గానీ మై మేకప్ గాయ్ రవి, మధు హెయిర్ చేసిన మధు, దే ఆర్ లైక్ టీమ్ ఎప్పుడు నాతో ఉండే. ఐ వాజ్ సపోర్టెడ్ బై వెరీ గుడ్ టీమ్ బేసిక్లీ. వాళ్ళు చేయడం బట్టి నాకు ఈజీగా అయింది.